అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు. బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజమే మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారో, 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో, అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్, క్లారిఫికేషన్ ఇస్తాను వారు అప్పుడు చెప్పొచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకంతా కంప్యూటరు మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష, మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష. నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం, చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, దేశం అంతా మనకి వెళ్ళి చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో, వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా అందరు ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి, భూమి లేని నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, 100,000 ఎకరాలు నీళ్లు పారుతూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు, దేశం అంతా చూస్తూ ఉంది. అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20% 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ మనందరూ తెలిసిందే, ఆనాటి తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అని ఒకటి ఉండేది అధ్యక్ష. ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుంది అని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది. ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టే వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తలమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష? పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా ఓ పెద్ద డోల్డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది.